ఆ మీడియా అధిపతి కొడుక్కి అంతటి పరాభవమా? ఆ మీడియా అధిపతి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తనకు నచ్చిన పార్టీ అధికారంలో ఉండాలనుకుంటాడు. ప్రభుత్వాలు తన కనుసన్నల్లో నడవాలనుకుంటాడు. తెలుగు రాష్ట్రాల్లో తనో లెజెండ్ అని భావిస్తాడు. తెలుగు ప్రజల ఆలోచన విధానాన్ని శాసించాలనుకుంటాడు. తనకు నచ్చని విధంగా తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డాక కేసీఆర్ తన మీద కక్ష తీర్చుకుంటాడని మొదట భయపడ్డా కేసీఆర్ను నెమ్మదిగా దారికి తెచ్చుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడికి, తెలంగాణలో కేసీఆర్కు బాకా ఊదాడు. ప్రభుత్వం నుంచి పొందడానికి వీలున్న అన్ని ప్రయోజనాలను పొందాడు. ఇంతలో ఆయనకు పెద్ద పరీక్ష ఎదురైంది. చంద్రబాబు తెలంగాణలో కేసీఆర్కి వ్యతిరేకంగా కూటమి కట్టాడు. ఈ పత్రికాధిపతి ఎవరిని బలపరుస్తాడు అనేది కొందరికి ప్రశ్నార్థకమైంది. అయితే చంద్రబాబుతో ఆయన బంధం విడదీయరానిది, అనిర్వచనీయమైనది. దాంతో చంద్రబాబుకు కోమగాసి కేసీఆర్పై దుమ్మెత్తు పోశాడు. వీళ్ల రాతలు తెలంగాణ ప్రజల మీద పనిచేయలేదు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు. వెంటనే కాకపోయినా పార్లమెంట్ ఎన్నికల తరువాతనైనా కేసీఆర్ తమ మీద దృష్టి పెడతాడన్న భయం పట్టుకుంది. అందుకే ఆ పత్రికాధిపతి కొడుకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పే నెపంతో కేసీఆర్ను కలిసి మళ్లీ దగ్గర కావాలనుకున్నాడు. అందుకోసం ముఖ్యమంత్రి కార్యాలయం సిబ్బందిని అపాయింట్మెంట్ కోరాడట. ముఖ్యమంత్రి కార్యాలయం ఆయనకు అపాయింట్మెంట్ ఖరారు చేసిందట. సదరు మీడియా అధినేత కొడుకు సంక్రాంతికి 2 రోజుల ముందు ప్రగతి భవన్కి వెళ్ళాడట. స్వాగత సత్కారాలేవి లభించలేదట. అయితే ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చిన విషయం కూడా ముందుగా కేసీఆర్కు తెలియదని కొందరంటున్నారు. దాదాపు గంటన్నరపాటు ప్రగతి భవన్లో కేసీఆర్ పిలుపు కోసం వేచి ఉన్నాడట. ఎంతకో పిలుపు రాలేదట. అయితే చివరకు కేసీఆర్ మాత్రం ఆయన్ని కలవడానికి ఇష్టపడలేదని తెలిసింది. చాలాసేపు అలా వెయిట్ చేయించాక, సార్ బిజీగా ఉన్నారు, ఇప్పుడు కలవడం కుదరదని సిబ్బంది చెప్పారట. ఇక చేసేదేమీ లేక అవమాన భారంతో తిరిగి వెళ్ళిపోయాడట.